ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో మనకు సమాచారం వచ్చింది. మన తాడేపూడి పట్టణలోని భాగ్యలక్ష్మిపేటలో ఎల్ఎల్ఎం చర్చ్ దగ్గర కొంతమంది గుమిగూడి ఉన్నారని సమాచారం రాగానే నేను మా ఎస్ఐలు సిబ్బంది వెళ్ళి చూస్తే అక్కడ మల్లెపూడి జయబాబు ఎల్ఎల్ఎం చర్చ్ పాస్టర్ ఆయన ఆయన ఆధ్వర్యంలో సుమారు 49 మందిని చుట్టుపక్కల విలేజ్లో ఉన్న పాస్టర్స్ అందరినీ గ్యాదర్ చేసి అక్కడ ఆయన మీటింగ్ పెట్టాడు. అదేవిధంగా వాళ్ళకి ఏదో నిత్యావసర వస్తువులు సరుకులు పంచిపడుతున్నట్టు అక్కడ సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఎవరు గుమ్మగూడి ఉండొద్దని 144 సెక్షన్ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ ఉత్తర్వులు లాక్డౌన్ ఉంది. ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా మరలా ఏదో కారణం చెప్పి ఆ చర్చిలో 49 గుమ్మగూడితే వాళ్ళందరినీ అక్కడ ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం. ఈ సందర్భంగా మరొకసారి చెప్పేది ఏంటంటే ఏ ప్రార్థనాలయాలు అవి చర్చిలో అనివ్వండి, మసీదులో అనివ్వండి, టెంపుల్స్ అవనివ్వండి, ఎవరు గుమ్మగూడి సామూహికంగా ప్రార్థనలు కానీ ఏమైనా డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఏమీ జరగకూడదు. ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే సొంతంగా ఇళ్ల వైజ్ కానీ లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళు ప్యాకింగ్ ఇంటి దగ్గర ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంటే అది తప్పని పరిస్థితి అయితే నిజంగా నీడి ఎవరైనా ఉంటే చేసుకోవాలి తప్ప మాప్ గ్యాదరింగ్ చేసి ఎక్కువగా ఒకసారి అందరినీ ఒక గదిలో కానీ లేకపోతే ఒక హాల్లో కానీ అందరినీ ఒక చోట పెట్టి ఇటువంటి చేయడం వల్ల ఈ కరోనా వైరస్ అన్నది మనుషులు గుమిగూడి ఉంటే ఒకరి నుంచి ఒకరు సంక్రమించి తర్వాత ఆ పాస్టర్లు అందరూ కలిసి మళ్ళీ వేరే చిన్న చిన్న చర్చిలకి వెళ్తారు, అక్కడ మళ్ళీ ప్రజలు ఎవరన్నా వస్తారా చర్చిలకి. వీళ్ళు ఇటువంటి ఏ కార్యక్రమం మొదలు పెడితే ఈ కరోనా వైరస్ వ్యాప్తి అన్నది ఈ తీవ్రత. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి. Please subscribe News Meter Telugu. Hi viewers, this is Ashita Chaudhary. For more updates, please subscribe News Meter Telugu.